వరుస సమావేశాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తాజాగా ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన పవన్ వారికి కీలక సూచనలు చేశారు. గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష నిర్వహించారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఈ రెండు విభాగాలకు సంబంధించిన అధికారులతో సమావేశమైన పవన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రానున్న రోజుల్లో ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి అనే దానిపై దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా తాగునీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల డయేరియా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. తాగునీటి సౌకర్యం లేని గ్రామాలపై దృష్టి పెట్టాలని, జల్ జీవన్ మిషన్ పథక నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. జల్ జీవన్ మిషన్ లాంటి కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ వివరాలివ్వాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం ఈ పథకం నిధులను వినియోగించుకోలేకపోయిందన్నారు. అంతేకాకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్లను వైసీపీ వేదనకు గురిచేసిందని ఆరోపించారు. ఏడాదిన్నర నుంచి జీతాలు కూడా చెల్లించలేదన్నారు. బ్లాక్ లిస్టులో కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారని మండిపడ్డారు. ఏ మేరకు బిల్లులు చెల్లించారో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అలాగే గ్రామాల్లో చేపట్టిన పనుల వివరాలు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు పవన్.